వెల్కమ్ బ్యాక్ మల్లయ్య యాదవ్ గారు. ఈ క్రమంలోనే మనం చూసుకుంటే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కూడా హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యర్థులకు అంతనంత వేగంగా గులాబీ పార్టీ దూసుకుపోతున్న సందర్భం కూడా రాష్ట్ర ప్రజలు మునుగోడు ప్రజలు కూడా గమనిస్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చర్చిస్తున్న అనేక అంశాలు ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉచితాలు అనుచితం అని చెప్పి చెప్తున్న వ్యాఖ్యలు కావచ్చు, మునుగోడు ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, తీసుకొస్తున్న సంస్కరణలు కావచ్చు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇట్లాంటి చర్చ జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం మునుగోడులో కనిపిస్తూ ఉంది. కులాల పేరు మీద, మతాల పేరు మీద దేశంలో ఏదో ఒక పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అధికార బలం లేకపోయినా, అక్కడ సంఖ్యాబలం లేకపోయినా అధికారమే పరమావధిగా ప్రయత్నాలు చేసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో ఏ రకంగా అయితే కుటిల ప్రయత్నాలు చేసిందో అదే రకమైన ప్రయత్నంలో ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారిని, కాంగ్రెస్ లో గెలిచిన వ్యక్తిని కాంట్రాక్ట్లు ఇచ్చి పావుగా మార్చుకుని ఈరోజు మునుగోడు ప్రజల నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో గెలిచిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకున్నది లేదు. ఈరోజు బీజేపీ ఆయన స్వలాభం కోసం ఎన్నిక తీసుకొస్తే ఈ రోజు వేసినా కానీ ప్రతిపక్షం ఉంటే తప్ప ఒరిగే ప్రయోజనమే లేదు. ఇది కేవలం బీజేపీ తెలంగాణలో చిచ్చు పెట్టడానికి, రాజకీయ ప్రయోజనం పొందడానికి, తెలంగాణ ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడానికి ఆడుతున్న ఒక క్రీనీడ అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మునుగోడు ప్రజలందరూ కూడా ఏకధాటిగా ఈ ఉన్న ఒక సంవత్సరం కాలంలో అధికార పార్టీ వల్లనే ఏ అభివృద్ధి అయినా సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కూడా ఫ్లోరైడ్ సమస్యని సంపూర్ణంగా నిషేధించిన, ఇక్కడి నుంచి తరిమి కొట్టిన చరిత్ర ఒక్క టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి మునుగోడు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ఈరోజు కారుగుట్టుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీకి డిపాజిట్ తగ్గకుండా ప్రజలందరూ కూడా ఒక చైతన్యంతో ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ విక్రమ్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికమైన ఉపాధి కల్పించే రంగాల్లో టెక్స్టైల్ రంగం, చేనేత రంగం కూడా అత్యంత కీలకమైంది. ఇప్పుడు చేనేతపై కూడా ట్యాక్స్ వేయడం వల్ల చేనేత కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ రంగం. గతంలో మనం చూసాం సిరిసిల్లలో కావచ్చు, అనేక ప్రాంతాల్లో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, 2014 ముందు ఉన్న పరిస్థితులలో అక్కడ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి వారిలో ఒక కాన్ఫిడెన్స్ను నింపి ముందడుగు వేస్తున్న ఈ తరుణంలో జిఎస్టీ భారాన్ని చేనేత రంగంపై కూడా మోపుతున్న అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఇది ఎలాంటి ప్రమాదంగా మనం భావించాల్సిన అవసరం ఉంది? దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి రెండు చక్రాలు, ఒకటి వ్యవసాయం, రెండోది చేనేత అన్నారండి మహాత్మా గాంధీ, అది వాస్తవం కూడా. ఇవాళ చేనేతను ఒకవైపు ప్రోత్సహించాలి అనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు తగిన కార్యాచరణ రూపొందిస్తున్న నేపథ్యంలో పులి మీద పొట్టలా అంటాం ఆ విధంగా చేనేత మీద జిఎస్టీ విధించడం అనేటువంటిది అనాలోచితమైనటువంటి చర్య. దీని మీద ఎంతమంది చెప్పినా కూడా ఈరోజు జిఎస్టీ మీద ట్యాక్స్ విధించడం మూలాన కార్మికులు అసలే మామూలుగా కుదేలైపోయినటువంటి పరిస్థితుల్లో పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత చేనేత కార్మికుల కష్టాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటిది, వాళ్ళ నిజం చెప్పాలంటే చేనేత రంగానికి తెలంగాణ మోడలు బెస్ట్ మోడల్ అండి. ఇవాళ సిరిసిల్లలు కానివ్వండి, మిగతా కొన్ని ప్రాంతాల్లో ఏ విధంగా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి బతుకమ్మ చీరలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం కొంత సహకారం ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం ఇవి చేస్తున్నారు. దీనికి అంటే దానికి విరుగుడుగా మరి కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ మీద వేసిందా? అంటే కేవలం తెలంగాణలోనే దృష్టిలోనే పెట్టుకొని వేసిందని నేను అన్నాను, కానీ ఇది దేశవ్యాప్తంగా ప్రభావితం అయ్యేటువంటి చర్య. వాళ్ళ అన్ని రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉండేటువంటి చేనేత కార్మికులు ఇప్పటికీ కూడా గ్రామీణ వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి చేనేత కార్మికులకి ఇది ఒక రకమైనటువంటి అసినిపాతం లాగా తాకింది. దీని మీద వాళ్ళు మరి పునరాలోచన చేస్తారా లేదా అనేటువంటిది మనం చూడాలి. ఇప్పటికే చాలా దేశంలో చాలా ప్రాంతాల్లో దీని మీద వ్యతిరేకత అయితే పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. దీని మీద అన్ని పార్టీలు కనీసం ఏంటంటే రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా విభేదాలన్నీ కూడా కట్టిపెట్టి కేంద్ర ప్రభుత్వం పేద వ్యతిరేక చర్యలు ఏదైతే తీసుకుందో దాని మీద సమిష్టిగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు మనం చూసాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఏ విధంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఫైట్ చేశారు, అంటే జెండాలకి ఎజెండాలకి పక్కన పెట్టి. ఆ విధంగా ఇటువంటి చర్యల మీద వ్యవసాయం కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, అట్లాగా కుల వృత్తుల మీద ఏదైతే దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తున్నారో దాని మీద కలిసికట్టుగా కూడా ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం అయితే. రైట్,
రైట్ మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమ రూపాలు మనం చూసాం మరో ఉద్యమ రూపం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి శివరామ్ రెడ్డి గారు ఇప్పుడు చేనేత కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఉన్నారు మునుగోడులో కూడా చాలా పెద్ద సంఖ్యలో చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వారిలో నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక విశ్వాసం కనిపించింది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వారిని దెబ్బతీస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయుత అంటూ అనేక కార్యక్రమాలు కూడా కొనసాగించిన పరిస్థితి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించిన చేనేతకు సంబంధించిన ఉద్యమం అంటే ప్రధానమంత్రికి లేఖ రాయాలి జీఎస్టీకి సంబంధించి పోస్ట్ కార్డ్ ఉద్యమం అయితే ఉందో జీఎస్టీకి సంబంధించిన అంశాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ అంశం ఎంత కీలకమైందని మనం భావించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డెఫినెట్గా అండి ఇప్పుడు ఈ చేనేత విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం వలన దాదాపు ఈ ఈ బతుకమ్మ శారీస్ ఇలాంటి వాటికి కోటి శారీస్ మోర్ దాన్ 1 crore శారీస్ ఈ విధంగా వాళ్ళకి ఇంటర్ ఈ యొక్క సపోర్ట్ చేసేసి ఆ యొక్క పరిశ్రమను నిలబెట్టగలుగుతున్నారు అనమాట ఇప్పుడు చేనేత అనేది ఇప్పుడు అసలు అది మన ఇట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ కుటీర పరిశ్రమలో కూడాను ఒక మహాత్మా గాంధీ ఇందాక సమ్వన్ హ్యాస్ రెఫర్డ్ ఇట్ అన్నట్లు సో అది చూసుకుంటే దాని ఇంపార్టెన్స్ అలాగే ఉంది కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఆర్థిక మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఆర్థిక విధానాలే ఇప్పుడు ఈ జిఎస్టీలో యాక్చువల్గా ఈ 5% స్లాబ్లోకి చేనేత వస్త్రాలు తీసుకురానున్నది అసలు ఏ విధంగా దాన్ని వాళ్ళు జస్టిఫై చేస్తారన్నది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఏమి లేదు యాక్చువల్గా ఇప్పుడు మీరు ఒకసారి ఒకవైపు ఏమో ఇండస్ట్రీని రక్షించుకోవాలి అంటారు రెండవ వైపు ఏమో ఈ విధంగా పన్నుల బాధుడుంది సో దీనివల్ల ఏమవుతుందంటే కన్నా మీకు వాళ్ళకి ప్రోత్సాహం అనేది కొరబడుతుంది అయితే ఇప్పుడు మీరు అన్నట్లు ఈ మునుగోడులో కూడాను మెజారిటీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంది చేనేత వాళ్ళు ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ ఏదైతే మన మంత్రి గారు కేటీఆర్ గారు ఏదైతే చెప్పారు పోస్ట్ కార్డ్ ఉద్యమం దట్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ హిట్ ది డోర్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండి వాళ్ళు ఖచ్చితంగా కనువిప్పు కలగాలి రేపొద్దున ఎలాగంటే మనకు ఫలితాలు మనం ఊహించలేము కానీ బట్ డెఫినెట్లీ చేనేత ఇది మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి కీలకమైనటువంటి ఫ్యాక్టర్ కీలకమైనటువంటి ఫ్యాక్టర్ అసలు మన మునుగోడు ఓటర్లు కానీ ప్రజానీకం కానీ వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అనమాట ముఖ్యంగా చేనేత పరిశ్రమ రక్షించుకునేదానికి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారానే కాకుండా వాళ్ళు బ్యాలెట్లో కూడాను వాళ్ళ యొక్క విల్లును తెలియజేశారంటే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అది రాబోతుంది కూడాను సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దట్ yes sir మనం నిజంగానే చూస్తే గతంలో చితికిన చేనేత బతుకుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే చిరునవ్వులు కనిపించాయి చేనేత కార్మికుల్లో చిరునవ్వులు కనిపించాయి దీంతో పాటు అనేక కులవృత్తులు చేసుకునే వారిలో కూడా ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా వారిని కుదేలు చేసేలాగా పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక విధానాలన్నీ కూడా ప్రతి రంగాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ క్రమంలోనే బ్రిటన్ను మొదలుకొని బ్రిటన్లో జరిగిన రాజకీయ పరిణామం దేశంలో చర్చకు దారితీస్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక వ్యతిరేకమైన నిర్ణయాలు కూడా దేశ ప్రజల్లో మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నాయి అందుకే ప్రజల్లో కూడా చైతన్యం పెరుగుతుంది రోజు రోజు కూడా ఈ అంశాలు చర్చిస్తున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా యువత దీని గురించి ఎక్కువగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది యువతకు సంబంధించిన చైతన్యం కూడా తప్పకుండా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా అది ప్రతిబింబించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రతి ఒక్కరూ అంచనా వేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామ్ రెడ్డి గారు అలాగే విక్రమ్ గారు అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు నమస్తే